మొబైల్ కొనుగోలుపై భారీ ధమాక ఆఫర్ మనదర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి. 10 లక్షలు విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతుల్లో మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షలు విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీ దర్శికి వచ్చే విషయంలో ఈ రోజు సోమవారం సాయంత్రం 6:30 వరకు కూడా జనసేన పార్టీ నాయకులకు కూడా స్పష్టత లేనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. ఈ సమాచారం ఇలా ఉంటే పోలీస్ అధికారులు మాత్రం ముందస్తుగా హెలిప్యాడ్ విషయంలో పొదిల్ రోడ్లో శేఖర్ పంతులు వెంచర్లోని హెలిప్యాడ్ను అలాగే శివరాజ్ నగర్ వద్ద గల హెలిప్యాడ్ను పరిశీలిస్తున్నట్లు కూడా తెలిసింది. ఇది ఇలా ఉంటే టీడీపీ నాయకులు వాట్సాప్లో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు, 9 గంటలకు గడియార స్తంభం ప్రాంతంలో బహిరంగ సభ ఉంటుందని వాట్సాప్ గ్రూప్లో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఆ మెసేజ్ను తొలగించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నందున దర్శికి పవన్ కళ్యాణ్ వస్తున్నారా రావటం లేదా అనేది సందిగ్ధంలో మిగిలిపోయింది. ఒక పెద్ద నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ను దర్శికి రప్పించేందుకు ఈశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇంకను అధికారికంగా ఏ విషయం తెలిస్తే వెంటనే తెలియజేయగలం.